వస్తుండకపోతే చంపేస్తారు ఏంటారు అంటే వాళ్ళు వ్యూహాలు వాళ్ళు రచిస్తారు కదా. ఏం రచించడానికి ఏం లేదు ఇక్కడ. ఇక్కడ బేసిక్ గా వాళ్ళు ఎదగడానికి ప్లాన్ చేసుకున్న దాన్ని తొక్కేశారు చంద్రబాబు తెలివిగా. ముందుగానే ఏం చేశారు, చంద్రబాబే చేశాడా లేకపోతే పవన్ కళ్యాణ్ స్వయంగా చేశాడా? పవన్ కళ్యాణ్ కరెక్ట్గా వీళ్ళగా ఇండివిజువల్గా ఎదిగే టైంలో వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ నేను నీ మిత్రుని అన్నాడు. అప్పటి నుంచి బీజేపీని ఎదగనీయట్లే ఆయన. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని పక్కన పెట్టుకుని దాన్ని ఎదగనీయకుండా తొక్కవతలు పడేశాడు ఆయన. లేదు అంటే కనుక ఇటు పవన్ కళ్యాణ్ ఒకవైపున ఎదిగేవాడు, వీళ్ళు దావని వీళ్ళు ఎదిగేవాడు, ఎవరు ఎదుగుదల అడగకుండేది. కాకపోతే ఇంకొకళ్ళు మూడో ఆల్టర్నేటివ్ ఎదిగితే కనుక తనకి ఇబ్బంది అనేది ఎదగనీయకుండా నేను నీతోనే ఉన్నా నీతోనే ఉన్నానని బీజేపీని అవతలకి ఇంక ఎదగనీలా, కంప్లీట్గా ఆయన చేతిలోకి పోయింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ ఏదో అడుగు వేసినా సరే ఫస్ట్ వచ్చే మాట ఏంటి, నువ్వు పవన్ కళ్యాణ్తో కలిసావా జనసేనతో కలిసావా, అడిగేస్తున్న కార్యక్రమం ఆయన ఒప్పుకోవట్లే మనం, నువ్వు అట్టెందుకు చేయవు, మళ్ళీ అదే మొక్క పవన్ అంటలే మనం, ఎందుకు బీజేపీతో కలిసి ఎందుకు చేయవని అంటే కనుక ఏం వాళ్ళు మాత్రం రాలేదని చెప్తాడే. అంతేగాని అసలు వెళ్తుంది ఎవరు, కానీ కళ్ళెదురుగుండా జరుగుతున్న మనం ఒప్పుకోమది ప్రాక్టికల్. కళ్ళెదురుగుండా బీజేపీ 2019 దగ్గర నుంచి సీరియస్ ఎఫర్ట్ ప్రారంభించింది, ప్రారంభించినప్పటి నుంచి దాన్ని తొక్కేస్తుంది ఎవరు, స్వయంగా పవన్ కళ్యాణ్ తెలివిగా. ఎందుకని పొత్తున్నానంటాడు కానీ వాళ్ళతో ఏ రోజున పొత్తులో ఉండడు, కంప్లీట్గా ఆయన తెలుగుదేశంతో ఉంటాడు, తెలుగుదేశంతో ఉంటూ బీజేపీని తొక్కవతలు పడేస్తున్నాడు. ఏమి చేయగలిగారు వాళ్ళు, ఏం చేయలేరు. ఎందుకని వదిలించుకుని పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అందామా, బయటికి ఏమండగా ఆయన లేదు, ఏ మున్సిపల్ ఎన్నికల్లో వాటిట్లలో తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్నారు, ఆ రోజున వదిలించేసుకోవాలి. వదిలించుకుంటే వెంటనే ఏమంటాడు పవన్ కళ్యాణ్, నేను కలుస్తుంటే వీళ్ళు జగన్తో వెనకాల ఉన్నారు అందుకని చెప్పేసి